సుధా చెఫ్ అని క్లిక్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదండి, దీనిపైన ఒకసారి క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ బెల్ ఐకాన్ వస్తుంది. ఈ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీకు నేను చేసే కుకింగ్ వెరైటీస్, లేటెస్ట్ అప్డేట్స్ మీ వీడియో మీ యూట్యూబ్ ఛానల్లో ముందుగానే అప్డేట్ అవుతాయి, మీరు అందరికంటే ఫస్ట్గా చూడవచ్చు. ఇలా బెల్ ఐకాన్ పైన ఇలా క్లిక్ చేసినట్లయితే ఇలా వస్తుంది, గంట సింబల్ పైన మీరు క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుధా చెఫ్. ఈరోజు నేను పచ్చి దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ పచ్చి దొండకాయలతోనే, దీన్ని ఫ్రై చేసేది లేదండి, ఇక్కడ ఓన్లీ ఇలా పచ్చి వాటితోనే నేను ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేస్తాను. ఇది గుంటూరు ప్రకాశం డిస్టిక్కి అక్కడ సైడ్ ఇది ఫేమస్ అండి. చాలా వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ మనము స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఓన్లీ ఇక్కడ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు మాత్రమే మనం వేపుకుంటామండి, మిగిలినవన్నీ పచ్చివే వేసి పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 10 to 15 పచ్చిమిర్చి ముక్కలు ఇలా నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఆయిల్లో వేసినప్పుడు చిట్లకుండా ఉండటానికి. సో ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఇందులో మనము ఈ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలానే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇలానే వేసేసుకోవాలి. వీటిని ఎప్పుడు రొటీన్గా పచ్చడి కాకుండా ఇలా కూడా ఒకసారి ఫ్రై చేయండి, కొత్తగా ఉంటుంది, టేస్ట్ కూడా వెరైటీగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ పచ్చిమిర్చి మనము ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా ఒక నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు వేయాలి చూడండి. ఇలా ఇది ఒక కొంచెం నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు వేసుకొని ఇది కూడా ఇందులోనే మనము 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా ఇక్కడ మీకు. నేను ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. దొండకాయలను మనము ఇలా శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని మనము ఇలా మొత్తం ఇలా మెత్తగా వీటిని ఇలా నలిపేస్తే వీటిలో కొంచెం వాటర్ వస్తుంది. ఈ వాటర్ అంతా మనం పిండేసి దీన్ని మనం అక్కడ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చూడండి ఇలా మొత్తం ఇలా పిండేసుకుంటూ ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి మొత్తము. ఇక్కడ నేను 1/4 కిలో తీసుకున్నాను. చూడండి మనం ఇలా వీటిని మొత్తం ఇలా పిసికి కలపడం వలన ఇట్లా వాటర్ అంతా, దొండకాయలలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇవన్నీ మనం ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇలా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని దీన్ని ఇందులో వేసుకోవాలి. కొంచెం కరివేపాకు దీన్ని కూడా మనం వాటర్లో ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు వీటిని కూడా ఇందులో వేసేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా మిక్సీ చేసుకోవాలి. యాక్చువల్గా రోట్లో దంచుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది కానీ ఇక్కడ నేను మిక్సీ పట్టుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇలా మరీ మెత్తగా మిక్సీ చేసుకోకూడదు, జస్ట్ అలా బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి. పుల్ల పుల్లగా కారం కారంగా ఈ చట్నీ బాగా టేస్ట్ ఉంటుంది వేడివేడి అన్నంలో. మనం రెడీ చేసుకున్న చట్నీకి ఇలా పోపు పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి జీలకర్ర, ఆవాలు, కాస్త మినపప్పు, ఒకటి ఎండుమిర్చి ఇలా చింపేసి వేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఈ చట్నీలో మనం ఈ పోపు వేసుకుందాం.
చూసారు కదండి ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకొని పచ్చి దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, వేడివేడి అన్నంలో బాగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సుధా చెఫ్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదములు. థ్యాంక్ యూ.